కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలో మోటార్ వెహికల్ వేలంపాట నిర్వహించినట్లు నంద్యాల ఎక్సెస్ డీఎస్పీ శ్రీధర్రావు తెలిపారు. ఈ వేలంపాట అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ అనంతపురం డీసీ ఉత్తర్వుల ప్రకారం వివిధ కేసులలో పట్టుబడిన 8 వెహికల్స్ కు వేలంపాట నిర్వహించారు. అలాగే నంద్యాలకు సంబంధించిన సెక్షన్ పోలీస్ స్టేషన్ లో 150 వెహికల్స్ ఉన్నాయని వాటిని 2 నెలల తర్వాత వేలంపాట నిర్వహించడం జరుగుతుందని తెలుపుతూ ఈ రోజు వేలంపాటలో ప్రజలు ఉత్సాహంతో పాల్గొన్నట్లు తెలియజేశారు. ఎస్సీబీ స్టేషన్ లో 8 బండ్లను అంటే సారాలో పట్టుబడిన 8 బండ్లను 8 బండ్లలో 7 మోటార్ సైకిళ్లు ఒక ఆటోను వేలము పాట నిర్వహించున్నాము. ప్రజలందరూ చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. వీటిని మాకు మంచి ధరకు అప్సెట్ ప్రైస్ పోతున్నవి. తర్వాత ఇంకా కొన్ని ప్రాసెస్లో ఉన్నాయి. ఈ స్టేషన్లో సుమారుగా 150 బండ్లు ఇంకా ప్రాసెస్లో ఉన్నాయి. అవి కూడా 2 నెలల తర్వాత కొన్ని కొన్ని యాక్షన్కి వస్తాయి. అవి కూడా ఫ్యూచర్లో యాక్షన్ చేస్తాము. ఎన్ని బండ్లు పోయినాయి సార్? ఇప్పుడు అన్ని 8 బండ్లలో 7 పోయినాయి. ఒక ఆటో మాత్రం ఉంది. ఆటో కూడా యాక్షన్ చేస్తాము. థ్యాంక్ యూ.